వరుస సినిమాలతో టాలీవుడ్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయింది అందాల భామ పూజా హెగ్డే కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినా క్రమంగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని ప్రస్తుతం స్టార్ హీరోలకు బెటర్ చాయిస్ అయింది ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది మార్చి పదకొండవ తేదీన గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఆశించిన మేర కలెక్షన్స్ రాబట్టినప్పటికీ పర్వాలేదనిపిస్తోంది తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదలైన ఈ మూవీని జాతకాలు విధిరాత నేపథ్యంలో రూపొందించారు ఇందులో ప్రభాస్ పామిస్ట్ గా కనిపించగా ఆయన ప్రేయసి ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే ఆకట్టుకుంది ఇక పూజా హెగ్డే హీరోయిన్ గా మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి జీవా సరసన మాస్క్ అనే సినిమా ద్వారా అడుగుపెట్టింది కానీ ఈ సినిమాతో ఈమెకు ఎక్కడా గుర్తింపు రాలేదు ఆ తర్వాత నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది పొడుగు కాళ్ల సుందరిగా అందం అభినయం పొడుగు ఇలా అన్ని లక్షణాలతో కలగాల్సిన ఈ ముద్దుగుమ్మను చూసి ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు ఇప్పటికే వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంటూ దూసుకుపోతున్న ఈ భామ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనం రేపింది ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఇంటర్వ్యూల వల్ల తనకు కలిగిన నష్టాలను తెలుపుతూ కొంతమంది వల్ల తన వ్యక్తిత్వం కోల్పోతోంది అంటూ కూడా ఆమె బాధపడింది అసలు విషయంలోకి వెళ్తే ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఫోటోగ్రాఫర్లు కెమెరామ్యాన్లు తీసే ఫోటోల వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నట్లు ఆమె తెలిపింది అంతేకాదు ఎప్పుడైనా ప్రెస్ మీట్లకు హాజరైతే చాలు ఫోటోగ్రాఫర్ల వల్ల తెగ ఇబ్బంది పడుతున్నట్లు తన మనసులోని మాటలను బయటపెట్టింది పూజా హెగ్డే అయితే ఆ మధ్య ఓ వేడుకకు హాజరైనప్పుడు ఆమెతో పాటు మరికొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా వచ్చారట ఈ క్రమంలో తన పక్కనే ఓ స్టార్ హీరో ఉన్నాడని దాంతో తనపాటికి తాను పక్కకు జరిగి వెళ్తుండగా కొందరు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసి స్టార్ హీరోని చూసి మొహం తిప్పుకొని పక్కకు వెళ్లిపోయిన పూజా హెగ్డే అని అలాగే స్టార్ హీరోని లెక్క చేయనటువంటి పూజా హెగ్డే అంటూ యూట్యూబ్ లో థమ్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేశారని వాపోయింది సాధారణంగా నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడను కానీ నన్ను ఎవరైనా పలకరిస్తే చాలా గౌరవ మర్యాదలతో వారిని పలకరిస్తాను కానీ ఇలాంటి కొంతమంది వల్ల వ్యక్తిత్వం కూడా కోల్పోతుంది అంటే